మాస్టర్ని. ఇప్పుడు నా తమ్ముడు నరేష్ ఎన్ఎన్ మీడియా నుంచి అన్నగారిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. చెప్పు తమ్ముడు. తెలుగు ప్రేక్షకులందరికీ, సో రాకేష్ మాస్టర్ ఇలా అంటే ఈ కరోనా వ్యాప్తి వల్ల సో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజెంట్ మనం చందా నగర్లో ఉన్నామండి. సో ఇక్కడ ఏంటంటే చాలామంది మనం చూస్తూనే ఉన్నాం, రోజుకు ఎంతమంది అంటే తిండి గురించి అన్నం గురించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో ఏ రకంగా వాళ్ళు అన్నం గురించి ఎలాంటి తిప్పలు పడుతున్నారు మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో అలా ఎవరు బాధపడకుండా సో అన్నం గురించి ఎవరు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి రాకేష్ మాస్టర్ గారు కొందరి పెద్దల సపోర్టుతో సో ఇక్కడ మనకు చాలామంది పేదలకు ఇక్కడ మన అన్నదానం చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ఒక్కరోజే కాదు, గత నెల రోజుల నుంచి ఇది అన్నదానం చేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా మనం ఇక్కడ చందానగర్లో చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో దయచేసి మీరు కూడా ఒకవేళ మీకు అంటే ఫినాన్షియల్గా మీకు ఒకవేళ అంటే ఇబ్బంది కలిగినా కూడా ఎవరు సపోర్ట్ అనేది తీసుకుని రాకేష్ మాస్టర్ లాగా కొందరు పెద్దల సహకారంతో మీరు కూడా సపోర్ట్ చేస్తూ సో ఇలా పేదలు అంటే ఎక్కడైతే మనకు అన్నం గురించి ఇబ్బంది పడుతున్న పేదలు అయితే ఎక్కడైతే ఉంటారో సో మీరు కూడా ఆ చోటుకు వెళ్ళి ఇలా అన్నదాన కార్యక్రమాలు అనేది చేయండి. సో మనం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో సో ఇదే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో మన రాష్ట్రంలో కూడా ప్రతి చోట ఇలా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా రాకేష్ మాస్టర్ గారు కూడా సో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మన భీమ్ గారు మన రెడ్డి శేలం గారు శేలం గారు ఇప్పుడు మన ఛానల్కి వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు శీలం గారికి సంబంధించిన వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. నరేష్ యాంకర్ సార్ తెలీదు విఎస్ఆర్ శీలం. ఓకే, సో చందానగర్లో విఎస్ఆర్ శీలం గారు సో ఈరోజు అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. సో ఈరోజే కాదు, గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీలో కానివ్వండి, అదేవిధంగా చందానగర్లో కూడా చాలా కాలనీలో కూడా ఈ అన్నదానం కార్యక్రమం అనేది ప్రతిరోజు చేస్తున్నారు. సో ఈరోజే కాదు, సో ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందే వరకు, ఈ లాక్డౌన్ అనేది ముగిసే వరకు ఇలాంటి అన్నదానాల కార్యక్రమాలు డైలీ చేస్తూనే ఉంటారు. సో పేద ప్రజలు ఎక్కడైతే అంటే కాలనీలలో ఇబ్బందులు పడుతున్నారో అన్నం తినడం కోసము, సో వాళ్ళకు నిత్యావసరాలు అనేది అనేక చోట్లలో కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చందానగర్లో కూడా సో ఇక్కడ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీలాగా అందరూ పెద్దలు కూడా ఆలోచించి సో పెద్ద మనసుతో ముందుకొచ్చి ఇలాంటి నిరుపేదకులకు ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీరేం చెప్తారు? జై భీమ్ అండి అందరికీ. ఈరోజు మేము ఈ లాక్డౌన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ చందానగర్ అంటే శేరిలింగపల్లి మున్సిపాలిటీ పరిధిలో 200 నుంచి 300 మందికి వరకు ఈరోజు భోజనాలు అందిస్తూ ఉన్నాం. అలాగే మా సంఘం తరపు నుంచి దళిత సైన్యం, దళిత బహుజన సైన్యం ఈ సంఘాల తరపు నుంచి 2 రాష్ట్రాల్లో కూడా డైలీ 1800 మందికి మేము భోజనాలు అందిస్తూ ఉన్నాం. మరి మేము అందిస్తుంది కూడా ఎవరికి అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఈ పేదవాళ్ళలో కూడా వలస కూలీలుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయం కూడా అందక వాళ్ళకి రేషన్ కార్డులు లేక తిరిగి వాళ్ళు ఊరు వెళ్ళటానికి అవకాశాలు లేక ఎలాంటి సహాయాలు అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళని వెతికి మేము వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మాకు దళిత బహుజన సైన్యం తరపు నుంచి, దళిత సైన్యం నుంచి, 2 రాష్ట్రాల నుంచి కూడా, అనేక దేశాల నుంచి కూడా స్పాన్సర్స్ మాకు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి మరి కేకే రాజా గారు, వాళ్ళ భార్య లతా రాజా గారి పేరు మీదుగా ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. వారు చాలా రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నారు, మేము కూడా దీన్ని మేము స్పాన్సర్ చేస్తామండి, ఖచ్చితంగా మీరు చేసినప్పుడు మాకు చెప్పండి అని. ఒకరోజే కాదు, మేము చాలా రోజులు కూడా దీన్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేకే రాజా గారు చెప్పారు. అలాగే మా ఆర్గనైజేషన్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి బల్లా భీమన్న గారు, కందికట్టె శంకర్ గారు, వాళ్ళు గల్ఫ్ ఏరియాలో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి చాలామందిని ప్రభావితం చేస్తే వాళ్ళలో తాడి సురేష్ గారని ముఖ్యులైన ఆయన చాలామందిని కూడా ఇన్స్పైర్ చేసి ఈ విషయానికి దళిత సైన్యానికి సపోర్ట్గా ఉండండి, వాళ్ళు ఎంతోమంది అభాగ్యుల్ని అన్నం లేక అలమటించిపోతున్న వాళ్ళకి భోజనం పెడుతున్నారు, వాళ్ళు నిర్బంధంలో కూడా నిర్బంధాన్ని ఛేదించుకుని కూడా వెళ్ళి మేము భోజనాలు అందిస్తూ ఉన్నాం. మా లక్ష్యం అదేనండి, మాది జనరల్గా
ప్రతి మనిషి ఆలోచించాలి. ఈ ఆలోచన అనేది మార్పుకు దోహదపడాలి. ఈ మార్పు అనేది బహుజన రాజ్యాధికారానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మేము పూలే అంబేద్కర్ ఐడియాలజీతో ముందుకు పోతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు అన్నార్తులు ఆకలి బాధలతో ఎంతమంది అలవాటించిపోతున్నారు, వాళ్ళు ఆకలి తీర్చడం కూడా ప్రధానమైన సమస్యగా భావించి మేము గత 20 రోజులుగా ఈ ప్రోగ్రాం కంటిన్యూగా చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.